జిల్లా జగంపేట నియోజకవర్గం గోకవరం మండల కేంద్రంలో మండల పరిషత్ కార్యాలయంలో పారిశుద్ధ్య నివారణ చర్యల గురించి అధికారులు సమావేశం నిర్వహించారు. ఎంపీడీఓ కిషోర్ కుమార్ అధ్యక్షతన జరగగా గ్రామాల్లో చేపట్టాల్సిన అభివృద్ధి కార్యక్రమాలపై చర్చ జరిగింది. మనం మన పరిశుభ్రత కార్యక్రమంలో భాగంగా మండలంలో 5 గ్రామాలను ఎంపిక చేశామని, ఈ 21వ తేదీ నాటికి వాటిని పారిశుద్ధ్య రహిత గ్రామాలుగా తీర్చిదిద్దాలని ఎంపీడీఓ చెప్పారు. ఇందుకోసం ప్రతి గ్రామ పంచాయతీకి 25,000 రూపాయలు మంజూరు చేసినట్లు చెప్పారు. అవుతుందనే ఉద్దేశంతో వ్యతిరేక పోరాటం అని హోర్డింగ్ శ్రీనివాసరావు గారు మీ పక్కన దిగు అటు అటు ఇట్లాన్ని మేము ప్రత్యేకంగా చెప్పేది అది రోడ్డుకు నాలుగు వైపులా ఇటు కానీ పారిశుద్ధ్యం మరియు పరిశుభ్రత ఆవశ్యకతపై ప్రజలందరికీ అవగాహన కల్పించాలి. అపారిశుద్ధ్య అలవాట్లు మరియు మురుగునీరు వలన కలిగే నష్టాలను ఇంటింటికి ప్రచారం చేయాలి. అనారోగ్య అలవాట్లపై వ్యతిరేక పోరాటానికి ప్రజల్లో స్ఫూర్తి. ఈరోజు మనం మన పరిశుభ్రత అనే కార్యక్రమం 2వ దశలో భాగంగా మన గోపురం మండలంలో ఒక 5 గ్రామాలు ఎంపిక చేయడం జరిగిందండి. అవి గోపురం, కొత్తపల్లి, అంబేరంపాలెం, గంగంపాలెం మరియు గుమ్మలదొడ్డి. ఈ 5 గ్రామాల్లో కూడా 7వ తారీఖు నుంచి మొదలుపెట్టి 21వ తారీఖు దాకా 15 రోజుల పాటు ఈ పారిశుద్ధ్యానికి సంబంధించి ఒక ప్రత్యేకమైన ప్రచార కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. దీనిలో మరి ఆ గ్రామంలో ఉన్న సచివాలయ సిబ్బంది, వాలంటీర్లు, అలాగే అక్కడ ఉన్న గ్రామ పెద్దల భాగస్వామ్యంతో ఒక్కొక్క రోజు ఒక్కొక్క యాక్టివిటీ చేయటం కోసం అని చెప్పి మనకి ప్రణాళిక చేసుకోవడం జరిగింది. దీనిలో మొదటి రోజు జిల్లా స్థాయిలో నిన్న లాంచింగ్ ప్రోగ్రామ్ జరిగింది. ఈరోజు మన మండల స్థాయిలో ఈ 5 గ్రామాలకు సంబంధించిన సచివాలయ సిబ్బంది అలాగే పంచాయతీ సెక్రటరీతో ఒక అవగాహన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. తిరిగి రేపు ప్రతి గ్రామ పంచాయతీ కూడా ఈ 5 పంచాయతీ ఏవైతే ఉన్నాయో ఆ గ్రామ పంచాయతీలో రేపు అక్కడ ఉన్న గ్రామ పెద్దలు అలాగే అక్కడ ఉన్న విద్యార్థులు, ఉపాధ్యాయులు, అలాగే అక్కడ ఉన్న శ్రమశక్ సంఘాలు, గ్రామీక సంఘాలతో ఒక అవగాహన కార్యక్రమం జరుగుతుంది. రేపటి నుంచి మొదలుపెట్టి మిగిలిన 13 రోజులు కూడా రోజుకు ఒక వర్గం యొక్క భాగస్వామ్యంతో ఈ కార్యక్రమం చేయమన్నారు.